రాజకీయాలు నిరంతరం సాగేటటువంటి ఒక ప్రక్రియ. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో కొందరు ఓడిపోతారు, కొందరు గెలుస్తారు. అంతకుముందు పరిపాలన చేసిన వారు కొన్ని సందర్భాల్లో ఓటమి పాలై ప్రతిపక్షంలోకి వచ్చి వస్తారు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పక్షంలోకి రావటం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశాలు. మొన్న జరిగినటువంటి పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలే మళ్ళీ తిరిగి ప్రజలు ఎన్నుకున్నారు. ఉదాహరణకి పక్కనే ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి మళ్ళీ ఎన్నుకోకపోగా ఘోరంగా ప్రభుత్వాన్ని ఓడించి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చి అపోజిషన్లో కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సరే, గతంలో కూడా శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ ఓటమి పాలైన తర్వాత ఆయన తాను ఓడిపోవడానికి గల కారణాలను అన్వేషించుకోకుండా, అంటే సహజంగా ఎవరైనా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు, 5 సంవత్సరాల పరిపాలన ప్రజారాజకీయంగా ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా లేనప్పుడు, ప్రజారంజకంగా లేనప్పుడు ఓటమి పాలు చేసి మూలన కూర్చోబెడతారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే. అప్రజాస్వామికమైనటువంటి పాలనకు అంతం పలికి చంద్రబాబు నాయుడు గారిని మూలన కూర్చోబెడితే తాను తప్పు చేశానని, పరిపాలన అస్తవ్యస్తంగా చేశానని, అన్యాయంగా అక్రమంగా పరిపాలన చేయబట్టే తాను ఓడిపోయాననేటువంటి సత్యాలను కనుగొనలేక, ప్రజలు తప్పు చేశారు, ప్రజలు నన్ను ఓడించారు, అన్యాయం చేశారు, అక్రమం చేశారు అనేటువంటి మాట ప్రజాస్వామ్యంలో మాట్లాడడం అనేది తగునా అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన ఒక వింత ధోరణితో ఇవాళ రాష్ట్రంలో ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ఆయన చాలా చోట్లకు వెళుతూ ఉన్నారు. పాపం వెళ్ళి నన్ను ఓడించటం మీరు తప్పు చేశారు, ఏదో సామెత కూడా చెప్పాడు ఆ మధ్యన, పాలిచ్చే ఆవుని ఈయనంటే పాలిచ్చే ఆవట, ఈయన కాదని తన్నే దున్నన తెచ్చుకున్నారు, నేను పాలిచ్చే ఆవుని అని. 5 సంవత్సరాలు మరి పాలిచ్చితే తెలుసుకుని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో మరి తెలియదు. ఆ విధంగా ఒక విచిత్రమైన మానసిక పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను మనవి చేసేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ మానసిక పరిస్థితి నుంచి బయటకు వచ్చి తన ఆత్మవిమర్శ చేసుకొని తాను చేసిన తప్పులను సరి చేసుకోకపోయినట్లయితే ఆ పార్టీకి మనుగడ లేదనే వాస్తవాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తున్నా. ఏదో పెద్ద అసహనం. 4 నెలల పాటు ఆయనకు పదవి లేకపోయేసరికి, 4 నెలల పాటు ఆయన మాట ఎవరూ వినకపోయేసరికి, ఎంతో కాలం నుంచి ఆయన దగ్గర పనిచేసినటువంటి రాజకీయ సహచరులు తన పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే పాపం భరించలేకపోతున్నాడు అనుకుంటా. ఒక పెద్ద అసహనం. ప్రభుత్వం మీద తెచ్చిపెట్టుకున్నటువంటి ఆక్రోషం. జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని క్షణం తీరిక లేకోకుండా దూషణ భూషణలు చేస్తున్నారు. ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కష్టపడి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడిన వారు 151 సీట్లు అత్యధికమైన మెజారిటీతో కనీ విని ఎరుగని రీతిలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక యువకుణ్ణి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, రవిడీ ముఖ్యమంత్రి అంట. ఇప్పుడు ఎక్కడో ఇందాక చూశాను, విశాఖపట్నం అనుకుంటా, రవిడీ ముఖ్యమంత్రి అట, నేరస్తుడట,
పులివెందల పంచాయతీ అట బ్రాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఎవరు నేరస్తులు? నేరం మోపబడిన ప్రతివాడు నేరస్తుడేనా? ఈ మాత్రం కనీసమైన ఇంగిత జ్ఞానం మీకు లేదా? అనేక సందర్భాల్లో మేము చెప్పాం, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరారోపణలు చేయబడ్డాయి, అవి విచారణలో ఉన్నాయి. విచారణలో ఉన్నటువంటి నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తిని ఒక ప్రజాస్వామ్య దేశంలో నేరస్తుడు 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 ఎందుకంటున్నారు మీరు? బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రౌడీ ముఖ్యమంత్రి అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో మీరు పనిచేస్తున్నారు? ఎక్కడున్నారు మీరు? మీరు ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి. మీరు సంప్రదించుకోండి. మీకు ఎవరైనా తెలిసిన మేధావులు ఉంటే సంప్రదించి, మీరు మాట్లాడుతున్నది సరైన పద్ధతితో కాదో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.